Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేపీ జేడీ పొలిటికల్ ఫెయిల్యూర్కు కారణాలు ఇవేనా? జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరూ ఎంతో పేరొందిన ప్రభుత్వ అధికారులు. ఇద్దరు రాజకీయాల్లోకి ప్రవేశం కూడా చేశారు. జేపీ గారు లోక్ సత్తా పార్టీ స్థాపించి 2009 ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. తర్వాత రాజకీయాల్లో రాణించలేకపోయారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరి 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో విశాఖపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2020 జనసేన పార్టీకి రాజీనామా చేశాడు. వీరిద్దరూ సమర్థులైన అధికారులుగా పేరొందినవారు. రాజకీయాలలో ఇద్దరూ ఎదగలేకపోయారు. రాజకీయ ట్రిక్కులు తెలిస్తే గాని దానిలో రాణించలేరు. జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణల పరిస్థితి ఇదే. రాజకీయాలలో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న విధంగా రాజకీయాలలో మెలగాలి. ఈ రెండు వీళ్ళకి రావు. ఉన్నదల్లా చదువులోనూ ఉద్యోగంలోనూ నేర్చుకున్న నీతి నిజాయితీలు. ఈ నీతి నిజాయితీలకు రాజకీయాలకు పొంతన ఉండదు. జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీని నడిపించాలంటే డబ్బులు కావాలి. అవి ఆయన దగ్గర లేవు. పోనీ పివి నరసింహారావు లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుందామంటే మానవతా విలువలు ఇప్పటి నేతల్లో లేవు. అంతేకాదు, అధికారం పదవులు పరమావధిగా అడ్డదిడ్డంగా రాజకీయాలు చేయగలగాలి. విన్నుపోట్లు ముందుపోట్లు పొడవగలిగితే రాజకీయాలలో రాణిస్తారు. కేవలం అవినీతి నిర్మూలన అజెండాగా ఉంటే అధికారం రాదు. రాజకీయాలలో విజయం సాధించాలంటే అనుకూల వాతావరణం కూడా ఉండాలి. 1977 దేశవ్యాప్తంగా జనతా పార్టీ గెలిచినా, 1983 తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించినా, 1989 తిరిగి కాంగ్రెస్ విజయం సాధించినా ప్రజలు విసుగు చెంది ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూశారు. ఆ రకంగా కొత్తగా వచ్చిన వారిని గెలిపించారు. ఢిల్లీలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ భాజపాలపై విసుగు వచ్చిన సమయంలో ఆమ్ ఆద్మీ పేరుతో అరవింద్ కేజ్రీవాల్ను పదవి అదృష్టం వరించింది. ఆ పరిస్థితులు జేపీ జేడీ లక్ష్మీనారాయణలకు లభించకపోవడంతో వారు విజేతలు కాలేకపోతున్నారు. మన ప్రజలకు సమర్థులైన నాయకుల విలువ తెలియదు. తాత్కాలిక ప్రయోజనాలతో మభ్యపెట్టే మాయగాళ్లు చెప్పే మాటలు విని బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు ఎవరిస్తే వారికి ఓట్లు వేస్తారు. ఓటర్లు ఆర్థికంగా మరియు విద్యాపరంగా చూస్తే ఇలాంటి నాయకుల ఆటలు సాగవు. అందుకే ఏదో రకంగా వ్యసనాలకు ఓటర్లను అలవాటు చేసి నాయకులు తమ అవసరం గడుపుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు రాజకీయాలలో గెలవాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. పేరు నిజాయితీ కేవలం 20% మాత్రమే ఉపయోగపడుతుంది. కారణం, అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఓటర్లను ఎలా డబ్బులిచ్చి ప్రలోభ పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం, రాజకీయం ఒక వ్యాపారంగా తయారైపోయింది. ఇక ఉద్యోగులు కానీ స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళు కానీ ఇలాంటి వ్యాపార రాజకీయాలలో రాణించాలంటే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. మంచి చేయాలనో కాదో తెలియదు కానీ కొంతమంది రాజకీయాలలో రాణించాలని కొత్త పార్టీలు పెట్టి రాణించలేక వెనక్కిపోయిన వారు ఉన్నారు. ఉదాహరణకు మన పార్టీ, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇలాంటి పార్టీలు ఇంకా ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్లో జేపీ జేడీలు మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారా? లేదా వీరు ప్రస్తుతం ఉన్న పార్టీలను ఢీకొనగలరా?